हाय फ्रेंड्स वेलकम टू वेदर टेलर्स वीडियो एंटे कुटेसा ब्लौज फिटिंग अकूल दाँधा अडजस्टी अने चूदी चाल वरक कस्टमर्स एंटे ब्लौज अंत कुटेस तरह फ्रंट पार्ट सैट अवी ब्लौज अंत बाने फ्रंट नोक्न उम्मीद टाइट अंटर इंको को मंदे लूज वस्तु ब्लौज बाने फ्रंट पार्ट लूजने अभी దీని కొంచెం సర్జెసి ఇయండి అంటారండి ఇది కస్టమర్ బ్లౌజ్ అయినా సరే మీ బ్లౌజ్ అయినా సరే ఆ బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లాంటి ఫ్రంట్ పార్ట్ లో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకొని రీయూజ్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్ లో ఫిట్టింగ్ పోయింది అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇదిగోండి ఇక్కడ నేను కుట్టిన బ్లౌజ్ తీసుకున్నాను ఇక్కడ అయితే మనకేంటి చాలా మంది బిగినర్స్ ఏంటంటే ఆ ఫ్రంట్ పార్ట్ లో కొంచెం ఆ ప్రాబ్లం మిస్టేక్ చేయడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది పోతుంది అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మాకు ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ రాలేదు అంటే మాకు ఆ టైట్ గా బట్టేసినట్టుగా ఉందండి చెస్ట్ పార్ట్ వచ్చి బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ బాగానే ఉంది ఈ చెస్ట్ పార్ట్ వచ్చేసి మాకు నొక్కినట్టుగా ఉంది అని కొంతమంది అంటారన్నమాట ఇంకా కొంతమంది ఏంటంటే అమ్మకు కొంచెం లూజ్ వచ్చేస్తుంది అంటే మీరు బ్లౌజ్ అంతా బానే ఉంది ఫిట్టింగ్ అని ఈ పార్ట్ వచ్చేసి మాకు కొంచెం ఒదులుగా వచ్చేసింది అని అడుగుతారు అది కస్టమర్ అయినా మీ బ్లౌజ్ అయినా సరే ఏ ఎట్లా సరి చేసుకోవాలని నేను ఇక్కడ చూపిస్తున్నాను అయితే మనకేంటంటే ఇక్కడ బ్లౌజ్ లో కొంతమంది ఏమంటారు అంటే ఒక సైడ్ మాత్రమే మాకు నొక్కినట్టు ఉంది ఇంకొక పార్ట్ మాకు కరెక్ట్ గానే ఉందండి అంటారు లేదంటే మాకు ఒక పార్ట్ కరెక్టే ఉంది ఇంకొకటి మాకు లూజ్ వచ్చేస్తుంది అని అడుగుతారండి అట్లా కూడా కొంతమందికి సెట్టింగ్ అనేది రాదు అందుకోసం ఏంటంటే మనకు ఎప్పుడైనా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పోయింది అంటే మాకు ఫిట్టింగ్ రాలేదు అంటే ఒకే ఒక దగ్గర ప్రాబ్లం ఉంటది అదేంటంటే మెయిన్ డాట్ ఓకేనా ఈ మెయిన్ డాట్ దగ్గరనే మనకు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వచ్చేలాగా చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ నేను రెండు విధాలుగా చెప్తాను ఓకేనా అంటే ఫ్రంట్ పార్ట్ మాకు పట్టేస్తుంది అన్న వాళ్ళకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లేదంటే మాకు ఫ్రంట్ పార్ట్ అనేది వదులుగా వచ్చేస్తుంది కంప్లీట్ గా అన్న వాళ్ళకు ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఇక్కడ చూపిస్తానండి రెండు పార్ట్స్ పైన చూపిస్తాను మీకు ఒకవేళ కస్టమర్ కి ఒక సైడే ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అనేది ఈ విధంగా సాల్వ్ చేసుకోండి రెండు వైపులా ప్రాబ్లం ఉంది అంటే రెండు వైపులా సాల్వ్ చేసుకోండి ఓకేనా అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ కు వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఉంది ఓకేనా చూపిస్తున్నాను చూడండి మనకి ఇదిగోండి రివర్స్ లో షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వరకు ఉంది ఓకేనా అయితే మనకేంటంటే ఇక్కడ కుట్టు విప్ప తీసేసుకోవాలి అంటే సైడ్ జాయింట్ ఉంది కదా రెండు కుట్లు మూడు కుట్లు వేసుకుంటాం కదా ఈ కుట్లు అనేది విప్ప తీసేసుకోవాలి ఎక్కడ వరకు అంటే ఇదిగోండి మనకి షేప్ బెల్ట్ ఇక్కడ అటాచ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ వరకు ఓకేనా పైన వన్ ఇంచ్ వరకు ఈ సైడ్ జాయింట్ అనేది విప్ప తీసేసుకోవాలి ఏంటంటే మనకు కొంచెం ఇదంతా సెట్టింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా కొంచెం పై వరకు తీసుకుంటే మళ్ళీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవచ్చు రెండు పార్ట్స్ కూడా అంతేనండి ఈ షేప్ బెల్ట్ కంటే వన్ ఇంచ్ పైన ఉండేలాగా సైడ్ జాయింట్ అంతా విప్ప తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్ ఇది వచ్చేసి మనకు షేప్ బెల్ట్ ఓకేనా నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఈ షేప్ బెల్ట్ ను విడదీసేసుకోవాలి ఓకేనా అంటే ఈ కుట్లు మొత్తం ఇప్పుడు లోడింగ్ చేసుకుంటాం కొంతమంది పై నుంచి కుట్టేసుకుంటారు కదా ఇదంతా కూడా విప్ప తీసేసుకోవాలి ఎక్కడ వరకు విప్ప తీసుకోవాలి ఇదిగోండి మనకు మెయిన్ డాట్ అనేది ఇక్కడ వరకు ఉంది ఓకేనా ఇది వచ్చేసి హుక్సులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సైడ్ హుక్సులు పట్టి ఉంది మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ ఉంది ఈ రెండింటికి మధ్యలో దాదాపు ఒక వన్ ఇంచ్ ఓకేనా ఇప్పుడు మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ కంటే వన్ ఇంచ్ ముందు వరకు ఈ షేప్ బెల్ట్ అనేది విప్ప తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు హుక్సులు పట్టి ఇవన్నీ విప్పాల్సిన పని ఏముండదు ఓకేనా రెండు వైపులా కూడా ఇదే విధంగా మెయిన్ డాట్ కి హుక్సులు పట్టికి మధ్యలో ఒక వన్ ఇంచ్ ఉండేలాగా షేప్ బెల్ట్ ను విడదీసేసుకోండి కాజా పట్టి కూడా అంతే ఇప్పుడు ఇక్కడ వరకు మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ నుంచి వన్ ఇంచ్ ముందుకు ఓకేనా ఈ కాజా పట్టి వైపున జరుపుకొని ఈ షేప్ బెల్ట్ అనేది మొత్తం విప్ప తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఇట్లా కుట్లు విప్ప తీసేసుకోవడము ఇదంతా చేసేటప్పుడు ఏవో కాంటాలు లేదంటే చిన్న చిన్న సూదులు లాంటివి వాడతారు దానివల్ల ఏంటంటే ఈ లైనింగ్ ఉంది కదా లైనింగ్ అంతా పోగులేసి వస్తుంది లేదంటే ఒరిజినల్ పార్ట్ కూడా కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం ఏంటంటే ఇదిగోండి మనకి ఇది థ్రెడ్ రిమూవల్ ఓకేనా మార్కెట్ లో ఒక 5 రూపీస్ లేదంటే ఎక్కువ అంటే 10 రూపీస్ లో దొరికిపోతుంది మీకు ఇదేంటంటే మనకి ఈజీగా స్టిచ్చెస్ అనేది విప్పేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారుగా మీకు యూ షేప్ లో ఉంది ఓకేనా ఈ యూ షేప్ మధ్యలో ఏంటంటే కొంచెము పదును ఉంటది అనమాట ఈ రెడ్ ఉంది కదా ఒక చిన్న డాట్ ఈ డాట్ లోపల యూ షేప్ దగ్గర చిన్నగా పదునులాగా ఉంటది అదేంటంటే దారాన్ని తెంపేస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది ఉంది కదా ఇదిగోండి దీని లోపల నుంచి ఈ విధంగా ఎక్కించుకోవాలి కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసినట్టు అయిపోయింది ఇదేంటంటే ఊడిపోతుంది
ఇట్లా ఒక నాలుగు ప్లేస్ లో దింపేసుకొని కొంచెం రివర్స్ తీసేసుకొని ఇక్కడ నుంచి తీసిండ్రు అంటే ఈజీ గుడిపోయి వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా చిన్న పిన్ ఇట్లాంటి పిన్ యూజ్ చేసుకొని మొత్తం కూడా విప్ప తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను సైడ్ జాయింట్ అనేది ఇదిగోండి కొంచెం దూరం అనేది విప్ప తీసేసుకొని షేప్ బెల్ట్ కూడా దీని నుంచి విడదీసేసుకున్నాను. ఓకేనా? రెండు వైపులా కూడా నేను విప్ప తీసేసుకున్నాను అండి. ఈ విధంగా మీకు స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ టైట్ వస్తే ఏ విధంగా లూజ్ చేసుకోవాలి, ఒకవేళ లూజ్ వస్తే ఏ విధంగా టైట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడైతే మనం మిషన్ దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ నేను ఒక పార్ట్ అయితే తీసుకున్నాను ఇక్కడ. అయితే ఇప్పుడు మనకేంటి అంటే ఫస్ట్ మాకు ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ గా పట్టేస్తుంది అంటే నొక్కినట్టుగా ఉంది అని అన్నారు అనుకోండి. అంటే మనం ఏం చేయాలి, లూజ్ చేయాలి దీన్ని. ఓకేనా? అంటే మనకు అర్థమైపోతుంది వాళ్ళకు పట్టినట్టుగా ఉంది నొక్కినట్టు అంటే ఆటోమేటిక్ గా ఇది టైట్ అయిపోయింది, కొంచెం లూజ్ చేయాలి, కప్పు షేప్ అనేది పెంచాలి అని మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అయితే ఈ కప్పు షేప్ ని ఏ విధంగా పెంచాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఉంటుంది చూడండి. ఇదిగోండి ఇప్పుడు రివర్స్ తీసేసుకోండి. రివర్స్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది, హుక్సులు పట్టి డాట్ చంక వైపున డాట్ ఏం అనొద్దు మనము. ఈ మెయిన్ డాట్ ఉంటది కదా ఇక్కడనే చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి మెయిన్ డాట్ ఒక స్టిచ్ కనబడుతుంది ఇక్కడ మనకి, ఇంతకు ముందు వేసుకున్న స్టిచ్ ఉంటది కదా. ఇదిగో నేను ఈ మార్కర్ తో కూడా ఒకసారి మీకు స్టిచ్ పైన గీస్తాను. ఇదిగోండి మనకి ఈ విధంగా ఒరిజినల్ ఫస్ట్ వేసుకున్న స్టిచ్ ఇది. ఇప్పుడు ఏంటి కప్ షేప్ అనేది పెంచాలి కదా అంటే ఇంకొంచెం లూజ్ రావాలి కాబట్టి ఇప్పుడు కింది భాగంలో, ఓకేనా, ఇదిగోండి కింది భాగంలో ఇక్కడి నుంచి ఒక పావు ఇంచు, ఓకేనా, అంటే వాళ్ళకు లూజ్ ఎంత టైట్ అవుతుంది అంటే చాలా పట్టేస్తుంది అన్నారు అనుకోండి, పావు ఇంచు జరిపేసుకోండి. లేదండి మాకు కొంచెంగా నొక్కినట్టు ఉంది కొంచెం అడ్జస్ట్మెంట్ చేయండి అంటే ఈ పావు ఇంచు కంటే సగం అనమాట, మొత్తం ఇక్కడ నుంచి పావు ఇంచు అనేది ఇక్కడ వరకు వస్తుంది కదా, ఈ రెండింటికి మధ్యలో అనమాట చిన్న ఒక రెండు గీతలంత మందం తీసేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే ఈ మార్కింగ్ తీసుకునే దగ్గర నుంచి పైన వరకు, పైన వచ్చేసి మళ్ళీ జరిపోద్దు, ఓకేనా, ఈ ఫైనల్ ఎడ్జ్ ఎక్కడ వరకు అవుతుందో ఇక్కడ వరకే తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి మీరు స్కేల్ పెట్టుకుని అయినా సరే లైన్ డ్రా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా, ఓకేనా, అంటే పైన దీని లోపలికే కలవాలి, కింది వైపున మాత్రమే కొంచెం జరిపేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పైన ఇంకొక కుట్టు వేసేసుకోండి. ఓకే, ఇదిగోండి మనకు ఒరిజినల్ కుట్టు కంటే మనం పక్కకు జరుపుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇదిగోండి మన కప్పు షేప్ అనేది పెరిగిపోతుంది, ఓకేనా, ఆటోమేటిక్ గా దాదాపుగా వాళ్ళకి ఫిట్టింగ్ వచ్చేటంత పెరిగిపోతుందండి. ఈ విధంగా మనకి టైట్ గా నొక్కినట్టుగా ఉంది అన్న వాళ్ళకి ఈ విధంగా కప్పు షేప్ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు పెరిగిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి అంటే మనం విప్ప తీసేసుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ అనేది ముందు ఏ విధంగా అవుతుందో, హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఖర్చు ఉంది కదా, కరెక్ట్ గా ఇదిగోండి మనకి ఈ విధంగా ఫస్ట్ ఉన్నలాగా పెట్టేసుకొని మళ్ళీ షేప్ బెల్ట్ అనేది అటాచ్మెంట్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా, ఓకేనా, మనకేంటంటే కప్పు షేప్ లూజ్ అయిపోతుంది, మళ్ళీ యథావిధిగా బ్లౌజ్ ఏ విధంగా అవుతుందో అట్లనే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మనకి ఇప్పుడు ఏంటి కప్పు నొక్కినట్టు ఉంది అనుకున్న వాళ్ళకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చూసారు కదా. ఇప్పుడు మాకు కప్పు అనేది లూజ్ వచ్చేస్తుందండి, కంప్లీట్ గా మాకు లూజ్ లూజ్ అయిపోయింది, కొంచెం మాకు టైట్ గా చేసి ఇవ్వండి అంటారు. అట్లాంటి వాళ్ళకి ఏ విధంగా చేయాలి అనేది ఇంకొక పార్ట్ పైన చూపిస్తాను. ఇదిగోండి నేను ఇక్కడ ఇంకొక పార్ట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి అంటే ఈ కప్పు అనేది మాకు లూజ్ అయిపోయింది, అంటే మాకు ఉన్నదానికంటే ఇది కొంచెం లూజ్ లూజ్ వచ్చేస్తుందండి, ఇది కొంచెం టైట్ చేసి ఇవ్వండి అంటారు. అంటే మనకేంటి చాలా లూజ్ వస్తుందా లేదంటే కొంచెం వదులుగా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికోసం కూడా అంతేనండి, ఇదిగోండి బ్లౌజ్ అనేది రివర్స్ తీసేసుకుందాము. ఈ రివర్స్ తీసేసుకున్న తర్వాత మనకి ఇది కూడా అంతే, హుక్సులు పట్టి డాట్ గాని చంక వైపున డాట్ ఏమనొద్దు, మనకి మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ ఒక్కటే చూసుకోవాలి. ఇదిగోండి నేను ఫస్ట్ మెయిన్ డాట్ కి ఫస్ట్ ఎక్కడైతే కుట్టు ఉందో అక్కడ నేను మళ్ళీ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక, ఓకేనా. ఇదిగోండి మనకు పైన ఎడ్జ్ ఇక్కడ వరకు ఉంది, మనకు ముందేసుకున్న కుట్టు అనేది ఈ విధంగా ఉంది, ఓకేనా. అయితే మనకేంటి ఇప్పుడు కప్పు షేప్ అనేది లూజ్ అయిపోయింది, దీన్ని టైట్ చేయాలి, అట్లాంటప్పుడు ఏంటి అంటే కప్పుని తగ్గించుకోవాలి, ఓకేనా. దానికోసం ఏంటి అంటే ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోపల వైపునకి, ఇందాక మనకేంటి ఇటువైపు నుంచి ఇక్కడ సైడ్ జరుపుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే ఈ ఖర్చు వైపునకి ఇటు ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ వైపున జరుపుకోవాలి. అది ఎంత జరుపుకోవాలి అంటే వీళ్ళకి కప్పు అనేది బాగా లూజ్ అయింది అనుకుంటే పావు ఇంచు జరిపేసేయండి, ఓకేనా. లేదండి మాకు చాలా అంటే చాలా ఏం లేదు, కొంచెంగా మాకు లూజ్ అనిపిస్తుంది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ పావించు కాదు, పావించు కంటే సగం అనమాట, ఓకేనా. ఇదిగోండి ఒక రెండు గీతలంత మందం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి పై వరకు, పైన కూడా మళ్ళీ జరపొద్దు, ఇదే ఫైనల్ ఉంటుంది. ఎటు పోతే ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ లోపలికి ఈ విధంగా కనిపించుకోవాలి, ఓకేనా.
ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పైన స్టిచ్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం అనేది లోపలికి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఇదిగోండి ఫోల్డింగ్ వైపునకు మనం జరిపేసుకున్నాం ఓకేనా తర్వాత ఏంటి ఇప్పుడు దీనికి ఏంటంటే మనకు ఫస్ట్ చేసుకున్న కుట్టు ఉంది కదా ఇప్పుడు ఈ కుట్ట అనేది లోపలికి జరిపేసుకున్నాం కదా ఈ ముందు వేసుకున్న కుట్ట అనేది విప్పది చేసుకోవాలి ఓకేనా ఇంతకు ముందు వేసుకున్న దానికి ఏంటి అంటే అటు వైపునకు వేసుకున్నాం కాబట్టి ఇది విప్పాల్సిన పనే ఉండదు ఇప్పుడు ఏంటంటే మనకు ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ వైపునకు జరిపేసుకున్నాం అంటే కప్పు షేప్ అనేది మనము తగ్గించుకున్నాం ఇక్కడ అందుకోసం ఏంటి అంటే ఈ వేసుకున్న కుట్టు కంటే ముందు వేసుకున్న కుట్టు ఉంటుంది ఇది విప్పది చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను ముందు వేసుకున్న కుట్టు అనేది విప్పది చేసుకున్నాను చూడండి ఇదిగోండి ఇటు వైపు నుంచి మనకు అచ్చు అనేది కనబడుతుంది ఇక్కడ ఓకేనా అయితే ఏంటి ఇక్కడ మనకు పాత కుట్టు విప్పదీసేసుకొని ఆ లోపల వైపున కుట్టు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కప్పు షేప్ ఏమవుతుంది అంటే కొంచెం నొక్కినట్టుగా అయిపోతుంది అంటే వీళ్ళకి లూజ్ అయిపోయింది కదా ఆ లూజ్నెస్ అనేది పోయి వాళ్ళకి కప్పు ఏ విధంగా ఉందో వాళ్ళకి కరెక్ట్ అడ్జస్ట్మెంట్ లాగా అయిపోతుంది ఓకేనా ఈ విధంగా చిన్న మార్పు చేసుకొని లూజ్ గా ఉన్న ఈ కప్పు షేప్ ని కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు తగ్గించుకున్నాం కదా తర్వాత ఏం చేయాలి అంటే ఇదిగోండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా విప్పదీసేసుకున్నాం కదా ఏ విధంగా అయితే లోపల హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుందో ఇదిగోండి ఈ విధంగా ఎగ్జాక్ట్ గా ఫస్ట్ విప్పదీసేసుకోక ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా కరెక్ట్ గా సెట్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి మనకి ఈ విధంగా చేసుకున్న తర్వాత మన ఫిట్టింగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా తర్వాత ఏంటి మనకు ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాం కదా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇదిగోండి మనకి ఇక్కడ వైపున కొంచెం క్లాత్ లోపలికి గానీ బయటికి గానీ వస్తుంది ఓకేనా ఇక్కడ మనం ఏం చేయాలి అంటే చూడండి సైడ్ చైన్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ ని రివర్స్ తీసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకు సైడ్ చైన్ చేసుకునేటప్పుడు మనకేంటి ఇక్కడ మీరు గమనించాలి మనకు ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ పార్ట్ ని మాత్రమే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసినాం ఓకేనా అంటే నడుము లూజ్ ని మాత్రం ఏం అనలేం ఇక్కడ అది మాత్రం గమనించుకోవాలి నడుము లూజ్ మాత్రం కరెక్ట్ గానే ఉంటది ఎటు పోతే కప్పు షేప్ మాత్రమే మనం ఇక్కడ చేంజ్ అయింది కాబట్టి కింద వైపున నడుము లూజ్ ఏదైతే ఫైనల్ ఉందో ఇదిగోండి మనకు ఫస్ట్ కుట్టి ఇక్కడ వరకు ఉంది ఓకేనా తర్వాత ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ పీస్ కు మనకు ఫైనల్ కుట్టి ఇక్కడ వరకు ఉంది ఇదేంటంటే మనకు రెండు ఫస్ట్ ఏదైతే ఉందో అదే పెట్టేసుకోవాలి సమానంగా ఓకేనా ఇదిగోండి కింద వైపున ఖర్చు కూడా సమానంగా ఉండిపోతుంది ఈ విధంగా అంటే ఏంటి ఇక్కడ మనకు నడుము లూజ్ మాత్రం ఏం అనొద్దండి నడుము లూజ్ ని మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయలేము ఎటు పోతే మనకి ఇక్కడ కప్పు షేప్ మాత్రమే చేంజ్ చేసినాం నడుము మాత్రం మనం ఏం అనొద్దు అందుకోసం ఏంటంటే ఇదిగోండి కరెక్ట్ ఫస్ట్ ఏ విధంగా అయితే ఉందో అక్కడ వరకే దీన్ని ఫైనల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవడం స్టార్ట్ చేసుకొని మనకు ఫస్ట్ విప్పదీసేసుకున్నాం కదా ఈ విప్పదీసేసుకున్న కుట్టుకి కలిపేసుకోవాలన్నమాట ఓకేనా ఒకవేళ మీరు బిగినర్స్ కు అట్లా రాలేదు అనుకోండి ఎట్లా వంకర వస్తుందో ఏమో అనుకుంటే ఈ సైడ్ జాయింట్ అనేది మొత్తం విప్పదీసేసుకోండి విప్పదీసేసుకున్న తర్వాత నడుము లూజు చంక రౌండ్ చేతి లూజు ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి ప్రాబ్లం ఏముండదు మనకేంటంటే ఇక్కడ కొంచెము మనకు ప్రాబ్లం అయిపోయిన బ్లౌజ్ ని అడ్జస్ట్మెంట్ చేసినాం కాబట్టి అది మళ్ళీ ఒకసారి ప్రాబ్లం కాకుండా ఒకసారి జాగ్రత్త పడండి ఓకేనా ఇది కూడా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి మన క్లాత్ అనేది కొంచెం తగ్గుతుంది ఎక్కువనైతుంది తక్కువనైతుంది ఏం ప్రాబ్లం లేదు ఇదిగోండి ఈ సైడ్ ఖర్చు ఎంత అయితే ఉందో అంతవరకు పీస్ కట్ చేసుకోండి ఓకేనా ఇదే విధంగా రెండు వైపులా కూడా సైడ్ జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కంప్లీట్ గా చేసేసుకున్నామండి ఏంటంటే మనకు పట్టేసినట్టు ఉంది లేదంటే మనకు లూజ్నెస్ వస్తుంది అనుకున్న వాళ్ళకి బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈజీగా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండి మనకేంటంటే ఇది కుట్టేసి ఇవన్నీ విప్పదీసేసుకొని పెద్ద తలకాయ నొప్పి ఉంటదండి మనకేంటంటే బిగినర్స్ ఏంటంటే ఇట్లాంటి పొరపాటు చేయడం అనేది సహజం అండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు మీకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది కంప్లీట్ గా స్టిచ్చింగ్ వస్తుంది కటింగ్ లోనే మీకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే బ్లౌజ్ లో ఎలాంటి కొలతలు అనేది అవసరం లేదండి ఓన్లీ జస్ట్ మనకి ఇదిగోండి నడుము కొలత మాత్రమే తీసుకొని మొత్తం బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అది ఏ సైజ్ వాళ్ళకు ఎక్కడెక్కడ డాట్స్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉందండి ఆ వీడియో లింక్ నేను కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ మాకు కటింగ్ రాదు స్టిచ్చింగ్ రాదండి పర్ఫెక్ట్ రెండుట్లో కూడా మేము పర్ఫెక్ట్ లేము ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా మన ఛానల్లో బిగినర్ క్లాసెస్ అని చెప్పి 10 రోజులు మాత్రమే ఓకేనా 10 క్లాసులు మాత్రమే ఉన్నాయి ఈ 10 క్లాసులను కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసిరు అంటే చాలా ఈజీగా ఇట్లా ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఏ సైజు వాళ్ళకైనా
ఈజీ గా బ్లౌజ్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒకటి మీరు బాగా గమనించుకోండి. అదే విధంగా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఈజీ టిప్స్ అనేది మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రాబ్లం అయిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.